student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. సోషల్ మీడియా సెన్సేషన్ బరెలక వివాహం ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన వెంకటేష్ ను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్ని చదువులు చదివినా పట్టాలు వస్తాయి కానీ ఉద్యోగాలు రావని, చివరికి బరెలు కాయడమే అంటూ చేసిన వీడియో నెట్టింట సెన్సేషన్ సృష్టించింది. దాంతో శిరీష కాస్త బరెలక్కగా ఫేమస్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బరెలక్క కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే చిన్న వయసులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించింది. అయితే తాజాగా బరెలక్క మరోసారి తన పెళ్లితో వార్తల్లో నిలిచింది. బరెలక్క పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు స్నేహితులు హాజరయ్యారు. ఇక పెళ్లి మంటపంలో తన భర్త ముద్దు పెట్టగానే బరెలక్క ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలానే బరెలక్కకు ఆమె భర్త స్వయంగా కాలికి మెట్టెలు తొడిగారు. ఇలా బంధువుల సమక్షంలో బరెలక్క కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగే బరెలక్క తన పెళ్లిలో పురుష బౌన్సర్లతో పాటు మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. పెళ్లి తర్వాత స్టేజ్ పైనే ఎవరూ హల్చల్ చేయకుండా బౌన్సర్లు కంట్రోల్ చేశారు. కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరెలక్కకు సుమారుగా 5,000 ఓట్లు పోలై నాలుగో స్థానంలో నిలిచారు. గెలుపోటములు పక్కన పెడితే బరెలక్క ధైర్యాన్ని మాత్రం అందరూ ప్రశంసించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఏమాత్రం తగ్గకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పింది. అయితే ఇంతలోనే పెళ్లి చేసుకోవడంతో ఇక బరెలక్క పోటీ చేయనట్లేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన బరెలక్క తన భర్త తనకు సపోర్టుగా ఉన్నాడని, ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొంది. నన్ను చేసుకోబోయే అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ అన్నమాట పొలిటికల్ గా. సో మేమిద్దరం కలిసి ఎంపీగా పోటీ చేస్తాం. బరెలక్క మరోసారి పోటీలో నిలుస్తుందా లేదంటే సైలెంట్ గా ఉండిపోతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.